ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ఉన్నమ మహాగణాధిపతి నమః ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశున్నభ సమేత శ్రీకళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్టు ఒకట ఒకటవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభద్రిది గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా కొంత పుంజుకునే అవకాశం గోచరిస్తుంది మంచి సలహాలు చెప్పి కొంతమంది ఆదుకుంటారు నష్టపోయిన చోట అక్కడే వెతుక్కొని లాభాలు సంపాదించాలనుకున్న మీ ప్రయత్నాలు పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షగా కానీ చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ఆ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు కూడాను మనోధైర్యాన్ని కలిగి ఉండి మీరు ధైర్యంగా ఉండి పక్క వాళ్ళకు ధైర్యం చెప్పి మన త్వరలోనే మనకు మంచి రోజులు వస్తాయి మీరేవి ఆందోళనపడతూ కష్టపడదాం దైవానుగ్రహం లభిస్తుంది అని అందరినీ చెప్పి అందరికీ చెప్పి ఒకే దారి మీద అందరినీ కూడా ఒకే తాటి మీద మీరు నడిపించగలుగుతారు థీమ్ స్పిరిట్ తోటి అనుకున్నటువంటి అద్భుతాలని సాధించగలుగుతారు అదేవిధంగా ఈ కరోనా వల్ల ఏర్పడినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు పూడ్చుకోగలుగుతారు కొన్ని తీసుకురాలేనటువంటి ఉంటాయి వాటి విషయంలో వదిలేస్తారు తీసుకురాలే నష్టాలంటే జరిగిపోయినటువంటి కాలం ఎంజాయ్ చేయాల్సినటువంటి కాలం శుభకార్యాలు చేయాల్సినటువంటి కార్యం సంతోషం ఇవన్నీ మళ్ళీ తిరిగి రావు వీటన్నింటి కూడాను మీరు ఏదో ఒక విధంగా మళ్ళా ఒక దారి తీసుకొస్తారు పెద్దవాళ్ళ అండదండలు ఉంటాయి మీ అండదండలు ఉంటాయి ఎక్కడ కూడాను నైతిక ధర్మానికి ఇబ్బంది కలగకుండా అన్ని కార్యక్రమాలని చక్కగా చేయగలుగుతారు శుభకార్యాలు చేయటం మానసిక సంతోషానికి కారణమవుతుంది బంధువుల్లో బంధుత్వం కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఆవు నెయ్యితోటి అష్టమురికా తేలతోటి రెండింటి కలిపి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషపు వారికి ఆర్థికంగా కొత్త పుచ్చుకోగలుగుతారు నూతన కార్యక్రమాలు చేపడతారు దీనికి కూడా ఇబ్బంది పడరు ప్రతి విషయంలోనూ ఈ కరోనా ఇబ్బందులు కరోనా సంబంధంగా విధించేటువంటి కర్ఫ్యూ ట్రాన్స్పోర్ట్ లేకపోవటం ఇవి మీ మనోవేదనకి కారణమవుతాయి అవకాశం ఉండి కూడాను సంపాదించుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది యుక్తిగా ఉపాయంగా ఎంతో కొత్త బెనిఫిట్లు జరిగే విధంగా మీరు ప్లాన్ వేయగలుగుతారు పూర్తి నష్టమైతే రాదు పూర్తి లాభం కూడా రాదు మధ్యస్థంగా ఎంతో కొంత మొత్తాన్ని మీరు సాధించుకోగలుగుతారు వ్యాపార వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటాయి వ్యవసాయం మీద పెట్టినటువంటి డబ్బులు మాత్రం డబుల్ తిరిగి వస్తాయి రెట్టిప్పు దాని మీద పెట్టినటువంటి డబ్బులు ఎంత వచ్చినా కానీ అది రెట్టిప్పే వ్యవసాయ సంబంధమైన అనుబంధ వ్యాపార వ్యవహారాలు ఫ్యాక్టరీలు అదేవిధంగా మార్కెట్ యార్డ్స్ మార్కెట్ యార్డ్స్కి సంబంధించిన విషయాలు రేటుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మిర్చి రైతులకి అనుకూలమైనటువంటి కాలం గోచరిస్తుంది కాకపోతే ఏంటంటే పంట మీద ఉన్నప్పుడు ఉన్నటువంటి ధర అమ్మేటప్పుడు మాత్రం ఉండదు అక్కడ ఎంతో కొంత సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు మానసికమైన సంతోషాన్ని కలిగొట్టారు మీ మానసికమైనటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మీతో నడిచేవాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి జీవిత భాగస్వామి అర్థం చేసుకున్నటువంటి ఇతర స్త్రీలు అందరూ కూడా మానసికమైనటువంటి ధైర్యాన్ని స్వాతంత్రాన్ని కలిగి విద్యా సంబంధాల విషయాలు పోటీ పరోక్ష సంబంధించిన అంశాలు ఇవి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి పెద్దవాళ్ళ మాటలు వింటారు పెద్దల సలహా మేరకు కొన్ని సూచనలు తీసుకొని ఆ ప్రకారం నడుచుకొని మంచి ఫలితాలు సాధిస్తారు స్నేహితుల మీరు కోరుకున్నటువంటి ప్రయోజనాలు నెలవరతాయి వాళ్ళ జాతరైనంత వరకు మీకు సహాయం చేస్తారు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అదేవిధంగా బంధువుల్లో కొంతమంది అనారోగ్యం ఏదైతే ఉందో అది మానసికమైన ఇబ్బందికి అవుతుంది అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చూడటానికి వీలేని పరిస్థితి వాళ్ళ పరిస్థితి బాగాలేని పరిస్థితి ఏ చేయాలో అర్థం కానివ్వండి పరిస్థితి ఏర్పడుతుంది మధ్య మార్గంగా కొన్ని ఉపాయాలు ఆలోచించి ఆ సమస్యని మీరు ఏదో విధంగా పరిష్కరించుకోగలుగుతారు వాస్తవ విషయాల్ని వాళ్ళకి తెలిసే విధంగా చేయగలుగుతారు దాంతో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అపార్థం చేసుకోరు ఈ రాశిలో జన్మించిన వారు ఆవునెయ్యితోటి అష్టములికా తయలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ వారికి మెలిమెలిగా విషయాలన్నీ కూడా అవగతం అవుతాయి మెలిగా వాటిని మీరు ఒక దారికి తీసుకురాగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఏమీ విమర్శించడానికి అవకాశం లేని పరిస్థితి మీరు ఏర్పరుస్తారు వాళ్ళ బుద్ధి ఏమిటో వాళ్ళ మనస్తత్వం ఏమిటో సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు అనుకున్న వాళ్ళకి మీరు తెలియజెప్పి రుజువు చేస్తారు సంతాన సంబంధ విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది సివిల్ సర్వీసులు కానివ్వండి గ్రూప్ సర్వీసులు కానివ్వండి పోటీ పరీక్షలు కానివ్వండి వీటిల్లో పాల్గొని అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు రాజకీయ సంబంధమైనటువంటి విషయాలు కూడా మీకు అనుకూలిస్తాయి మీ దూరంపట ఆలోచన ఫలిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎవరు ఏ మాట మాట్లాడినా కానీ దాన్ని లెక్క చేయరు మీరు అనుకున్నటువంటి టార్గెట్ని సాధించడానికి కష్టపడతారు దాన్ని మీరు సాధించగలుగుతారు కరోనా వల్ల ఏర్పడిన నష్టాన్ని ఏదో విధంగా పూడ్చుకోగలుగుతారు ఏదో సమయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వచ్చినటువంటి నష్టాన్ని పూడ్చుకోగలుగుతారు రూపాయి వచ్చే చోట పది రూపాయల్ని మీరు సంపాదించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ ప్రతిష్ట ఉన్నప్పటికీ నంబరు సారంలో మీరే ఉన్నప్పటికీ దాన్ని ఈ కరోనా వల్ల ఆ రకమైన ప్రయోజనాలని మీరు పొందలేకపోతారు మిమ్మల్ని చూడాలని ఆశ కలిగిన వాళ్ళకి మీ పట్ల అభిమానం ఉన్న వాళ్ళకి ఈ కరోనా పెద్ద శాపంగా మారుతుంది వీడియో కాన్ఫరెన్సులు వీడియో ఫోన్లు ఇవి కొంతవరకు మానసికమైనటువంటి సంతృప్తికి కారణమవుతాయి వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు మానసికమైన సంతోషాన్ని కలుగుంటారు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ రాశా జరిపించిన వారు ఆవు నెయ్యితోటి అష్టములుకా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా దైవికమైన పొడితోటి ధూపం వేయటం వల్ల అనేక రకాల బ్యాక్టీరియాలు మన దరిదాపులు లేకుండా వెళ్ళిపోతాయి అది చాలా శక్తివంతమైంది దాన్ని ఉపయోగించండి తదుపరి కర్కాట రాశి ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వివాహ శుభకార్యాలు సంతృప్తికరంగా చేయగలుగుతారు ఎదుటివాడు కోరినటువంటి గొంతమ్మ కోరికల్ని పక్కన పెడతారు ఏదైతే న్యాయబద్ధంగా ఉందో దాని గురించి మాత్రమే ఆలోచన చేస్తారు ఎదుటివాళ్ళు భయపెట్టే పరితరాలు చేసినా మీరు భయపడరు నేను చేసేది నేను చేస్తాను మీరు చేసేది మీ జాతర ఏం ఏదో చేసుకోపోండి అనేటువంటి సమాధానం మీ దగ్గర నుంచి వస్తుంది కానీ ఎక్కడ కించిత్తు మీరు భయపడ్డట్టుగా ఉండదు అదేవిధంగా మీ మీద ఆధారపడిన వ్యక్తులకి అప్పు చేసి అంతో ఇంతో సహాయం చేస్తారు వ్యాపారపరంగా నష్టం గోచరిస్తుంది త్వరలోనే లాభాల్లోకి రాబోతుంది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఓ నిర్ణయం తీసుకుంటారు ఏవి ఆందోళనపడరు ఆందోళనపడితే ఉన్నది కూడా పోతుంది మానసికమైన స్టెబిలిటీ ఉంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ కాకపోయినా రేపైనా మంచి వదువులు వస్తాయి వాటిని అనుభవించవచ్చు ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది అనే విషయాలు మీరు గ్రహిస్తారు అదేవిధంగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మానసికమైన ఉత్సాహంతో మానసికమైన ధైర్యంతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు వాటిని దిగ్విజయంగా ముగించగలుగుతారు ఈ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు మీ స్కిల్కి సంబంధించిన కార్యక్రమాలని మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన కార్యక్రమాల్ని కెరియర్కి సంబంధించిన విషయాలని జాగ్రత్తగా రక్షించుకోగలుగుతారు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు అనుకున్న బాటలో మీరు నడుస్తారు కానీ వాళ్ళనుకున్న బాటలో మీరు నడవరు ఎందుకంటే అది లోపభ ఇష్టమని అది మోసపూరితమైందని ఇవాళ కాకపోయినా రేపైనా ప్రజలు తెలుసుకుంటారు ఆ రోజు ప్రజల ముందు నవ్వులు పాలవటం దేహస్థితి జరగటం జరుగుతుంది ఇలాంటి వద్దురా బాబు అది మీ వాళ్ళకి మీరు కానీ వాళ్ళు ఈజీ మనీ కోసం దు చట్ట కార్యక్రమాలు చేస్తారు తగిన శాస్త్రి అనుభవిస్తారు సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది అమ్మాయికి ఉద్యోగం వస్తుంది అబ్బాయికి పెళ్లి సంబంధం కుదురుతుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మంచి అవకాశాలు ముందున్నాయి రాబోతున్నాయి అనే విషయాన్ని మీరు స్థిరంగా తెలుసుకోగలుగుతారు ఈ రాశు జన్మించిన వారు ఆవు నెయ్యి తోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ ఏ ఏ ఏ ఏ లోమైనా హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు డా సింహరాజు వారికి ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి అదేవిధంగా సర్దుబాటు చేయాల్సినటువంటి విషయాల్ని ఏదో విధంగా సర్దుబాటు చేయకుండా మాటలతో చెప్పి వాళ్ళందరినీ ఒక ఘాట వచ్చి ప్రస్తుతానికి ఏ రకమైనటువంటి ఉపద్రవం లేకుండా కాపాడుకోగలుగుతారు మీరు డబ్బులు ఇచ్చే చోట డబ్బులు తిరిగి ఇవ్వరు స్థలాలు పొలాలు వివాదంలో పడతాయి మానసిక వేదన కలుగుతుంది కోటు చుట్టూ తిరగడం ఇబ్బందిగా మారుతుంది కొంతమందికి కోర్టు తీర్పులు సరిగ్గా రావు ఆలస్యం అవుతాయి అందుకని మధ్యవర్తి పరిష్కారాలకే మీరు సిద్ధపడతారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకుని ప్రయత్నాలు చేస్తారు అవి విజయవంతమైన ఫలితాలు ఇస్తాయి వీరనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి సినిమా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి మానసికమైనటువంటి నిరుత్సాహం ఎక్కువగా గోచరిస్తోంది అందుకని హనుమాన్ చాలీస చదువుకోవడం చెప్పదగినటువంటి సూచన మనోధర్యం కలిగి ఉంటే రాబోయే రోజులు మనమే అనేటువంటి భావన మీరు కలిగి ఉంటాం చెప్పదగినటువంటి సూచన ఈ రాష్ట్రం జన్మించిన వారికి ఆవునెయ్యితోటి అష్టములు తేలతోటి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ అవ్వండి కన్యారాశి వారికి పలుకుబడి ఉపయోగపడుతుంది బంధుత్వం కూడాను చాలా వరకు ఉపయోగపడుతుంది నూతనమైనటువంటి కార్యక్రమాలని వ్యాపార వ్యవహారాలని వీటిని ప్రారంభించాలని చెప్పని భావిస్తారు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో కాకుండా వేరే కంపెనీలో ఇంతకంటే బెటర్ ఆఫర్ వస్తుంది జీతం ఒక ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ పెరిగే అవకాశం ఉంది దాని వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తారు చివరికి వెళ్ళగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకునే వీరు కొన్ని విషయాల్లో ఎదురు వాళ్ళకి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాన్ని ఇచ్చేస్తారు మీరు నమ్మినటువంటి వ్యక్తులు అంత మంచివాడు కాదు అని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఉంటారు మీ చేతులు అవకాశం ఉన్నప్పుడు కూడాను శత్రువర్గానికి అపకారం చేయరు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ వర్గాన్ని గెలిపించుకోవడానికి ప్రజాదరణ పొందడానికి అవసరమైన ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తారు పోటీ పరిశ్రమలో విజయం సాధించగలుగుతారు మీరు కానీ మీ పిల్లలు కానీ మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు న్యాయపర విషయాల్లో కొన్ని సిక్కులు ఏర్పడ్డప్పుడు కూడాను పైకోర్టుల్లో మీకు అనుకూలమైన వాతావరణం వస్తుందని రూఢీగా మీరు గ్రహించగలుగుతారు అదేవిధంగా రౌడీజాను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన విధంగా గొడపాలు చెప్పగలుగుతారు వాళ్ళు మిమ్మల్ని తక్కువగా అంచనా లాభిస్తేందుకు దిగులు పడతారు దిమ్మ దిమ్మ తిరుగుతుంది కగ్గు తిట్టారు చాలా విషయాల్లో ఒక స్త్రీ సహాయం మీకు లభిస్తుంది ఆందోళన ప్రయోజనాలు పొందగలుగుతారు జీవిత భాగస్వామి సహకారం పిల్లల సహకారం బంధువుల సహకారం ముఖ్యమైన విషయాల్లో లభిస్తుంది సంతోషంగా శుభకార్యాలు చేయగలుగుతారు మన సంతోషాన్ని కలిగి ఉంటారు అదే కోణంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రజాసేవా కార్యక్రమాలు పెట్టాలని చెప్పని ఆలోచన చేస్తారు ఈ కరోనా వల్ల అది ఎనక్కిపోతుంది ఇప్పుడిప్పుడే మళ్ళీ పైత్రాలు చేసి దాన్ని ఒక ట్రాక్కి ఎక్కించాలని చెప్పని ఆలోచన చేస్తారు ఆ రకమైన కృషిలో ఉండిపోతారు ఇంట్లో మగపిల్లలు మాట్లాడే మాటలు కొంత మనసుకి బాధ కలిగిస్తాయి రెండు రోజులు ఆలోచిస్తారు మూడు రోజులు మనవాడే కదా నా కొడుకే కదా అంటే అన్నాళ్లే ఏ కాయంలో అన్నాడో అనేటువంటి భావన మీరు తెచ్చిపెట్టుకుంటారు మీ పెద్దరికానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పిన విషయాన్ని మీ జీవిత భాగస్వామి ద్వారా తెలుసుకుంటారు ఒక బోధన మీకు అందుతుంది ఒక స్పష్టమైన విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించేవారు అష్టములుగా తెల్లతోటి ఆవు నెయ్యితోటి అమ్మవారికి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన కాలం గోచరిస్తుంది అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వివాహాది శుభకార్యాలు ఉపనయనం శంకుస్థాపన గురప్రవేశం అన్నప్రాసన అక్షరాభ్యాసం ఇలాంటివన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు శ్రావణ మాసంలో చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రాజు జరిపించిన సీలు చక్కగా చేయగలుగుతారు శక్తి మేరకు అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవటం మీ మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే ఎత్తలా చేస్తారు ఎవడు మన గురించి మాట్లాడినప్పుడు మన గురించి మనమే చెప్పుకోవడం మంచిదని చెప్పని మీరు భావిస్తారు ఎవరు కూడా మిమ్మల్ని హేళన చేయరు మీ బయోడేటా చూసి చాలా ఆశ్చర్యపోతారు అయితే అంతకంటే ఎక్కువ బయోడేటా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు బయటికి దా కూడా మీరు జాగ్రత్త పడతారు అదే గుణంలో ఏ చెట్టు లేని చోట ఆవుదవ వృక్షమే మహావృక్షం ఉన్నట్టుగా మీరు చేసే కార్యక్రమాలు ఆ కోణంలో చేయగలుగుతారు కొంత మంచి విషయాలు దొరకబుచ్చుకున్న తర్వాత సొసైటీలో తెలిసిన తర్వాత వృత్తి ఉద్యోగాల పరంగా కొంత మంచి ఫలితాలు వచ్చిన తర్వాత మీకంటే గొప్పవాళ్ళు ఎవరో సమాజాన్ని తెలుస్తుంది అయినప్పటికీ మీకు ఏ రకమైన ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వివాదాస్పద అంశాలు కోర్టుకు సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఉద్యోగ పయత్నాలు ఉద్యోగంలో మార్పులు ఉద్యోగంలో ప్రమోషను ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి వివాహ శుభకార్యాలని చక్కగా చేయగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ నాకెవరు కూడా సాటి రారు అని మీరు భావిస్తారు మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల కొత్త ఇబ్బంది పడతారు మితిమీరిన ఆత్మవిశ్వాస పరికిరాదు ఆత్మవిశ్వాసం అవసరం ఆత్మగౌరవం అవసరం ఆత్మబలం అవసరం కానీ మితిమీరిన ఆత్మవిశ్వాస పరికిరాదు అది గర్వంగా పరిగణిపోవడుతుంది దానివల్ల మీరు నష్టపోతారు మీ పక్కన భాగంగా చెప్పే మాటలు వినొద్దు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోండి మీ జీవిత భాగస్వామి సలహాలకి ఆ మాటకి విలువనివ్వండి మీకు మీదే గుర్తుంది కనుక వచ్చేటటువంటి మంచి యోగాన్ని మంచి ఫలితాలని తెలివితేటగా ఉపయోగించుకోండి వాటిని దూరం చేసుకోవద్దు ఈ రాశి జన్మించిన వారు ఆవు నెయ్యితోటి అష్టములు కదేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృత్తిక వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి వచ్చే డబ్బులు ఖర్చులు సరిపోతాయి ఇబ్బంది లేదు ఇంటి ఖర్చు పాలు పెరుగు మందులు ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి సరిపోతాయి ఏ కోళ్ళలో కూడాను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని గెలుగుంటారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి అదేవిధంగా కొంతమంది వ్యక్తుల విషయంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకొని వాళ్ళని బాగుదల చేసే కార్యక్రమాలు చూస్తారు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దెబ్బతిట్టారు దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ లేచి కోలుకునే ప్రయత్నాలు చేస్తారు అవి వేగవంతంగానే జరుగుతాయి మళ్ళీ బండిని ఒక ట్రాక్కి ఎక్కించగలుగుతాం వృత్తి ఉద్యోగాల పరంగా నిలబడగలుగుతాం కెరీర్ పరంగా ఇబ్బంది లేదు అని తెలుసుకుంటారు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు ప్రతి చోట ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడిలు రికమెండేషన్లు బాయికాట్లు ఎదుటివాడితో అడుగడుగున ఆప్లికేషన్లు బయటికెట్టడానికి వీల్లేదు వెళ్తే ఇంటికి రావడానికి వీల్లేదు ఈ రకమైనటువంటి దిక్కుమాల పరిస్థితి ఎప్పుడు ఏర్పడలేదు నేను పుట్టిన ఈ ఎనభై సంవత్సరాల్లో అని బాధపడతారు చెప్పినటువంటి విషయాన్ని బాధని వినేటటువంటి అధికారం ఉండడు అందరికీ ఒకటే ట్రీట్మెంట్ పదహారేళ్ళ పిల్లవాడినిచ్చి ఎనభై ఏళ్ళ వాడి వరకు కూడా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని బాధపడతారు ఇది ఎక్కడ చూడలేదు ఇంతవరకు అది బాధపడతారు కానీ దురదృష్టం కరోనా వచ్చింది అది చాలామంది మనుషుల్ని మనసుల్ని కఠినతరం చేసింది కరోనా వల్ల ఎన్ని రకాల అవసరం పడుతున్నాము అంతకుమించే రెట్టింపు మిగిలిన వాళ్ళ వల్ల అవసరం పడుతున్నాం ఈ కష్టాల నుంచి బయటకు వచ్చేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయని గ్రహిస్తారు పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది కొన్ని చోట్ల స్థిరాస్తుల విలువ రియల్ ఎస్టేటు తాత్కాలికంగా తగ్గుముఖ పడుతుంది అయినప్పటికీ కూడాను ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో ప్రతి కోణంలో మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే బయట చేస్తారు ఆ అవసరం లేకుండా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని భుజాన వేసుకుంటారు కుల మత ప్రాంతీయ తత్వాలు ఇవన్నీ కూడా మీ విషయంలో అనుకూలంగా పనిచేస్తాయి ఈ రాశి జన్మించిన వారు అష్టములుగా దయలతోటి ఆవునయ్యితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ైలా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు లో లాగిన్ వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం లేదు వర్కర్స్కి జీతం చెల్లించాల్సిన పరిస్థితి అంచేత కొంతమంది వర్కర్స్ని మీరే పంపించేస్తారు కొంతమంది జీతం ఇవ్వట్లేదు కదా అని చెప్పని వాళ్ళకే వాళ్ళే తప్పుకుంటారు ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏం చేయాలి అని చాలా గట్టిగా ఆలోచన చేస్తారు ధైర్యంగా నిలబడి ఉన్నమూర్తిని కొనసాగించాలని చివరికి భావిస్తారు దానికి అవసరమైనటువంటి మరమ్మతులు చేస్తారు వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఏదో వేల మంది వచ్చి భూదేమంత అరుగు ఆకాశం అంతా పందిరి వేయటం పక్కన పెడితే చక్కగా ఉన్నందులో పిల్లవాడు పిల్ల ఇద్దరు కూడాను చక్కగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అనే భావనే మీకు చాలా గొప్పగా అనిపిస్తుంది అన్నప్రాసన కానివ్వండి అక్షరాభ్యాస కానివ్వండి ఇలాంటి శుభకార్యాలు ఎన్నో ఉన్నా యాంత్రికంగా చేస్తారు కానీ మానసికమైనటువంటి ఉత్సాహం ఉండదు ధనసరాశి వారికి ఏలీన శని నడుస్తుంది ఎనిమిది శరివారా సరికి తైలాభిషేకం చేయించి ఒకటిన్నర కేజీ నువ్వులు నల్ల నువ్వులు దానంగా ఇచ్చి అఘోర పాశ్వదోమం చేయాలి ఇందువల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ప్రతి విషయంలోనూ మీ ప్రస్తావన ఉంటుంది అందరికీ కూడా మీరు ఇబ్బంది పడుతున్నా కానీ మీరే గొప్పవాళ్ళని బలవంతులని వాళ్ళ విషయాలకు మీరు అడ్డుపడతారని వాళ్ళ భయం మీరేమన్నా రోజు లేదో జాగ్రత్తగా దొల్లిపోతే బాగుంటారా అని చెప్పని మీరు భావిస్తారు ఎండు వాళ్ళ గురించి అసలు మీకు ఆలోచనే లేదు ఎంట్రువాళ్ళకేంటి మీరంత మీరంతసేపు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారని చెప్పని వాళ్ళ భావన ఈ రకంగా బలహీనపడ్డా కానీ బలవత్తుల పేరు ఉండటం మంచితే లేని చెప్పని మీరు భావిస్తారు రాజకీయ సంబంధాల విషయాల్లో అపరితలు పోయాల్సి వస్తుంది మీకంటే వయసులో చిన్నవాళ్ళు మీ దగ్గర రాజకీయ పాఠాలు వాళ్ళు మీకు వ్యతిరేకంగా శిబిరాలు నడపటం మీ మానసికమైనటువంటి క్షోభ కారణం అవుతుంది ఎప్పటికైనా భగవంతుడు నిలబెడతాడు ఈ అన్యాయం కొనసాగదు అనే నమ్మకంతో ఉంటారు ఈ రాజు జన్మించిన వారు అష్టములుగా తయారుతో ఆవునేయితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ అవ్వండి మకర రాశి వారికి భూమి సంబంధాల విషయాలు అంతగా లాభించవు మీరు కొనుగోలు చేయాలనుకున్న భూమిని చాలా తక్కువ ధరకి కొనుగోలు చేయగలుగుతారు అమ్మే విషయంలో మాత్రం అంతగా లాభాలు ఉండవు కనుక ఆ విషయంలో ఆలోచన చేసే నిర్ణయం తీసుకోండి రాజకీయ సంబంధ విషయాలు విద్యా సంబంధ విషయాలు వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు అంటే వ్యవసాయం మీద వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉందో దానికి తగినటువంటి రేటు లభిస్తుంది కాకపోతే పెట్టుబడి ఎక్కువగా పెట్టడం వల్ల లాభాలు తక్కువగా అనిపిస్తే అవకాశం ఉంది ఎందుకంటే పంట మీద ఉన్నప్పుడు ఓ బ్రహ్మాండం ఎక్కడికో ఆకాశంలోకి వెళ్ళిపోతుంది ధర అని చెప్పి అనుకుంటారు మానవ మాతృలుగా మీరు కూడా ఆశ పెట్టుకుంటారు తప్పే లేదు కష్టపడ్డారు కాబట్టి తీర పంట కోసి మార్కెట్కు వచ్చిన తర్వాత రేటు తగ్గే అవకాశం ఉంది పూర్తిగా నష్టపోయే అవకాశం మాత్రం లేదు వ్యవసాయం అంతో ఎంతో లాభసాటిగా ఉంది ప్రతి రంగంలో కూడా ఏ పంట వేసినా ఏం చేసినా కానీ ఇంతో లాభంగా ఉంది అందులో ఎలాంటి రెండు మాటకి అవకాశం లేదు పది విషయంలోనూ పది కోణలోనూ మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే పైత్రా చేయరు వీలైనంత వరకు మనం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తామని చెప్పి భావిస్తారు కానీ మీ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు మీ ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు రాజకీయ పదవులు మిమ్మల్ని నిలబెట్టి గెలిపించుకోవాలని చెప్పి ఆస్తితోటి ఉంటారు ఆ రకంగా మీ పేరు పైకొస్తుంది మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా దానికి ఫుట్పాత్ అనేది లేకుండా పోతుంది ఎందుకంటే కరోనా వైరస్ వల్ల పని వాళ్ళకి జీతాలు ఇవ్వలేరు పని లేదు ఆదాయం లేదు ఎన్నాళ్ళు కూర్చోబెట్టి వీళ్ళకి జీతాలు ఇవ్వాలి పోయి వీళ్ళకి ఇస్తే మళ్ళీ పోయి వస్తారంటే రారు మళ్ళీ ఇలాంటి వర్కర్స్ దొరకరు ఏం చేయాలి చేసేదేమీ లేక చేతులు ఎత్తేస్తారు పని వాళ్ళు ఎవరిదారు వాళ్ళు చూసుకుంటారు నందో రాజా భవిష్యత్తి ఇక ఈసారి వ్యాపారం పెట్టినప్పుడు మళ్ళా వర్కర్స్ అవసరమైనప్పుడు ఎదుక్కుందా లే వాడు కూర్చోబెట్టి మనం సగజ జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని వ్యాపార రంగంలో ఉన్న వారు ఇబ్బంది పడతారు జీవిత భాగోత్సవ ఆలోచనలు మీకు బాగా నశుతాయి కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగొట్టారు అన్నీ పోయిన ఆరోగ్యం ఉంటే చాలు నేను తిరిగి అన్నింటినీ సంపాదించుకోగలను అనే భావంతో మీరు ఉండటం అనేది జరుగుతుంది అదేవిధంగా సంతాన సమతర విషయాల్లో ఉన్న దిగుతీరిపోతుంది శుభకార్యాలు బాగానే చేయగలుగుతారు ఈ దాసులు జన్మించేవారు అష్టముల కథలతో ఆవు నేతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి ఆర్థికపర విషయాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి కిరాణా కొట్లో డబ్బులు కట్టి ఇప్పటికి మూడు నెలలు అయింది అదే కోణంలో ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం ఏమీ లేదు ఆదాయం పది రూపాయలుంటే ఖర్చు వంద రూపాయలుంది ఈ కరోనా వల్ల షాపు తీసేవాడు లేడు వెళ్ళేవాడు లేడు కొనేవాడు లేడు కనుక కస్టమర్లు ఎప్పుడైతే మీ ప్రోడక్ట్స్ కొట్ట మానేస్తారో మీకు టైట్ పొజిషన్ ఏర్పడుతుంది ఇక్కడ వర్కర్లకు జీతాలు ఇచ్చుకోవాలి అక్కడ సేల్స్ లేదు డబ్బులు రావట్లా వృత్తి ఉద్యోగాల పరగా అక్కడ అయిపోయింది ఫ్యాక్టరీ సాగట్లేదు కంపెనీ బాగా నడవట్లేదు ఇంటినిచ్చే చేయండి జీతాలు ఇస్తే ఇస్తా లేకపోతే లేదు హాఫ్ సాలరీ ఇస్తాం అని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా మీ ఇబ్బందులకి కారణమవుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు సంబంధించినటువంటి అంశాలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి వాటి జాగ్రత్తగా మీరు సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు పరిష్కరించుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు సానుకూలంగా ఉన్నాయి ఒక కొలిక్కి వస్తాయి నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు నూతనమైనటువంటి విషయ వ్యవహారాలు వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిశ్చయించుకుంటారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోకూడదని నిర్ణయించుకుంటారు మీ మీద ఆధారపడిన వాళ్ళకి అదేవిధంగా చిన్న చిన్న ఫంక్షన్లు వివాహ శుభకార్యాలు అన్ని ఉత్సాహంగా చేస్తారు ఎలీనాశ నడుస్తున్నప్పటికీ కొత్త అనుకూలమైన ప్రభావం ఉంటుంది ఎనిమిది శరవాల సరికి తైలాభిషేకం చేయించి ఓటున్నర కేజీ నల్ల పూలు దానంగా ఇవ్వండి అఘోర బాస్పహోమం చేయించినట్టు ఏలినా సరి ప్రభావం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు విద్యా సంస్థలు కానివ్వండి వైద్య వ్యాపారం కానివ్వండి మద్య వ్యాపారం కానివ్వండి మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కాకపోతే మరింత అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తోంది సివిల్ క్రిమినల్ కేసులు కానివ్వండి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కోర్టుకెళ్లేకన్నా మధ్యవర్తి పంచనామాలే మంచిదని చెప్పని నిర్ణయించుకుంటారు ఆ కోణంలోనే మీరు నడుచుకుంటారు మనోధైర్యాన్ని కలుగుంటారు శుభకార్యాలు వర్ణంతలు ఘనంగా చేయగలుగుతారు మానసికమైన సంతోషాన్ని సంతృప్తిని కలుగుంటారు రాజకీయ సంబంధ విషయాల మీద దృష్టి పెడతారు ఈ రాశిలో జరిపించేవారు అష్టములుగా తేలతోటి ఆవు నేతో ఈ రెండింటినీ కలిపి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన దైవికతుడు పొగవేయండి అది అన్ని రకాల బ్యాక్టీరియాల్ని తప్పేస్తుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు చాలా ఇబ్బంది పడతాయి వంద రూపాయలు ఆదాయం వచ్చే చోట వెయ్యి రూపాయలు ఖర్చు ఉంటుంది కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడతారు వ్యాపార సంబంధమైన విషయాలు పూర్తిగా నష్టాలు నడుస్తాయి కఠినమైనటువంటి ఈ కాలాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని గట్టిగా యోచన చేస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ కరోనా బాధలే ఏదైనా వాళ్ళ డబ్బులు తెచ్చుకుందాం సంపాదించుకుందామంటే ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల ఏమీ చేయలేన పరిస్థితి ఏర్పడుతుంది వివాహాది శుభకార్యాలు ఇతరత్ల శుభకార్యాలు ఇవన్నీ ఉన్నంత చక్కగా చేయగలుగుతారు బంధువుల మంచి మెప్పుదల వస్తుంది అదేవిధంగా ఆదుకోమని చెప్పని ఒక అభ్యర్థులు కూడా వస్తుంది వాళ్ళని ఆదుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఏవి చేయలేనటువంటి స్థితి గోచరిస్తోంది కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి అయితే అవి అమలు జరగవు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది విలువైనటువంటి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది సంతోషాన్ని మనోధైరాన్ని కలిగి ఉండండి అదేవిధంగా పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి అదేవిధంగా గద్దిచ్చిపోయిన వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి పెద్దవాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదని వాళ్ళ విషయాలు చూస్తారు జీవిత భాగస్వామి సహకారం నామమాత్రంగా ఉంటుంది వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలని చెప్పిన వాళ్ళ ఉద్దేశం ఏమర్థం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి మీది ఆర్థికంగా కొంత సహాయ సహకారాలు జీవిత భాగస్వామి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే కోణంలో మధ్యవర్తిత్వం చేయటం అనేది ఎంత ఇబ్బందికర పరిణామో మీరు స్పష్టంగా తెలుసుకుంటారు పెద్దవాళ్ళతో మాట్లాడి పెద్ద సమస్యల్ని వాళ్ళ ముందు ఉంచి పరిష్కారం చేపట్టారు అదేవిధంగా ఆర్థిక పర సలహాలు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినవి ఇతరత్ర ఆస్తులకు సంబంధించిన విషయాల్లో పిల్లలు జోక్యం చేసుకుని సలహాలు ఇస్తారు వాటి పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పి మీరు భావిస్తారు ఎందుకంటే అనుభవంలో మీతో వాళ్ళు సరిపోరు వాళ్ళు ఏదో చిన్నతనం తెలియక అది ఇది మాట్లాడుతుంటారు వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కొత్త విషయంలోనూ ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు వీరుగా ఏర్పరచుకోగలుగుతారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎవరికైనా వాళ్ళ అపకారం జరగకూడదు ఇంత ఉపకారం జరగాలి అని మీరు భావిస్తారు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పట్ల తోటి కొన్ని అభిప్రాయాలను మార్చుకోవాల్సిన పరిస్థితి కొన్ని సిద్ధాంతాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొత్తం మీద భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి నూటి నుండి రూపాయలు కాకపోయినా నూటికి తొంభై పాళ్ళు విజయవంతమయ్యే పరిస్థితి గోచరిస్తోంది ఈ రాశి జన్మించిన వారు అష్టములుగా తేలతోటి ఆవు నెయ్యితోటి ఈ రెండింటి కలిపి దీపారాధన చేయటం దైవిక వరే ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభదీ గంటలు పచ్చక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనాలు సుఖలోభవంతో ఓం శాంతి శాంతి శాంతి